హలో ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పబోయే టాపిక్, ఎవరైతే డిగ్రీ చదువుకొని ఉద్యోగం లేక బాధపడుతున్నారో వాళ్ళకి ఇండియన్ గవర్నమెంట్ నుంచి 34 రకాల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఆ ఉద్యోగాలు ఏంటి, వాటికి శాలరీ ఎంత, ఎలా అప్లై చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా ఈ యొక్క వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను. ఆ వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. విషయంలోకి వెళితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి సిజిఎల్ ద్వారా ఈ యొక్క ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారు. ఈ యొక్క పేజ్ని ఏదైతే ఇప్పుడు మీరు స్క్రీన్లో చూస్తున్నారో ఆ యొక్క పేజ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే కనుక ssc.nac.in అనే వెబ్సైట్ని ఓపెన్ చేసుకోండి. దాంట్లో ఈ యొక్క పేజ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను లింక్ని, అక్కడైనా మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యొక్క పేజ్ని ఓపెన్ చేస్తే ఇన్నర్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. దీనికి కింద స్క్రోల్ చేసుకుంటే మీకు ఇక్కడ కనబడుతుంది అక్టోబర్ 22, 2019 నోటీస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2019. దీని మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది, ఇంతటి నేను చూపించిన పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా పేజ్ ఈ విధంగా వస్తుంది. దీన్ని పీడిఎఫ్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 22/10/2019 నుంచి 25/11/2019, అంటే అక్టోబర్ 10/2019 నుంచి నవంబర్ 11/2025 వరకు అయితే ఉంది మనకి డేటు అప్లికేషన్కి. దీనికి పేమెంట్ అనేది ఆన్లైన్లో పే చేసుకోవచ్చు. ఫీజు ఏదైతే ఉంటుందో అది, ఇది 27/11/2019 వరకు మనకి డేట్ ఉంది. దీనికి చలానా అనేది మీరు ఆఫ్లైన్లో అయినా కానీ పే చేసుకోవచ్చు బ్యాంక్ ద్వారా. దీనికైతే 29/11/2019 వరకు అయితే ఉంది మనకి ఆఫ్లైన్లో అయితే. దీంట్లో ఎగ్జామినేషన్ చూసుకుంటే టేర్ వన్ వచ్చేసి 2/3/2020 నుంచి 11/3/2020, అంటే వచ్చే సంవత్సరం మార్చి నెలలో 2 నుంచి 11 వరకు అయితే మనకి టేర్ వన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. టేర్ 3 ఎగ్జామినేషన్ వచ్చేసి 22/6/2020 నుంచి 25/6/2020, అంటే వచ్చే సంవత్సరం జూన్ నెలలో అయితే ఈ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఇది 22 నుంచి 25 వరకు జరుగుతుంది. వస్తున్నారు కదా. దీంట్లో ఉద్యోగాలు చూసుకుంటే పే లెవెల్ 8 అని చెప్పేసి ఉంది సార్ ఇక్కడ. దీన్ని పే లెవెల్స్లో దీన్ని డివైడ్ చేయడం జరిగింది ఉద్యోగాలని, 34 ఉద్యోగాలని. దీంట్లో ఫస్ట్ మనం చూసుకుంటే కనుక పే లెవెల్ 8లో నేమ్ ఆఫ్ పోస్టు, డిపార్ట్మెంటు, ఏదైతే క్వాలిఫికేషన్ ఉంటుందో ఆ యొక్క క్వాలిఫికేషను, గ్రూప్ బియా, గ్రూప్ సియా ఏదనేది అది. ఇక్కడ ఫిజికల్ డిజాబిలిటీస్ కూడా ఇవ్వడం జరిగింది, ఓహెచ్ ఓఏ ఓఎల్ బిఎల్ హెచ్హెచ్ అని చెప్పేసి అని. ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ పోస్టులు చూసుకుంటే కనుక అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ ఈ విధంగా అయితే ఉంది. దీనికి డిపార్ట్మెంట్ వచ్చేసి ఇండియన్ ఆడిట్ అకౌంట్స్ అండ్ గ్రూప్ బి సంబంధించింది అనమాట. ఇది డిగ్రీ హోల్డర్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ 30 అనమాట. చూస్తున్నారు కదా ఇక్కడ కింద పే లెవెల్స్లో అయితే కనుక ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పే లెవెల్ 7 అయితే చూసుకుంటే కనుక ఇక్కడ సేమ్ నేమ్ ఆఫ్ పోస్టు, డిపార్ట్మెంటు, క్వాలిఫికేషను, అంతేకాకుండా ఫిజికల్ డిజాబిలిటీసెస్, ఏజ్ లిమిట్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా శాలరీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. శాలరీ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇంటెలిజెంట్ బ్యూరోలో, సెంట్రల్ సెక్రటరేట్ సర్వీస్లో ఈ విధంగా ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ ఓహెచ్ఓఎల్ బిఎల్ అని చూసారా, అవి మనం కావాలంటే కనుక పేజ్ నెంబర్ 6లో వీటిని మెన్షన్ చేయడం జరిగింది క్లియర్గా. ఇక్కడ చూసుకుంటే ఓఏ అంటే 1 ఎఫెక్టెడ్ అని చెప్పేసి, ఓఎల్ అంటే 1 లెగ్ ఎఫెక్టెడ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మీరు పేజ్ నెంబర్ 6లో చూసుకోవచ్చు క్లియర్గా కావాలంటే కనుక. తర్వాత పే లెవెల్ 5లో చూసుకుంటే కనుక దీంట్లో కూడా జాబ్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఆడిటర్ సంబంధించినవి, ఆఫీస్ అండర్ సిఎన్జి ఏజీ, గ్రూప్ సిక్స్ సంబంధించిన జాబ్స్ అనమాట ఇవి. దీన్ని కూడా మీరు ఏజ్ లిమిట్ ఇవన్నీ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. పే లెవెల్ 4లో కూడా ఇదే విధంగా జాబ్స్ ఉన్నాయి. సీనియర్ సెక్రటరీ, అసిస్టెంట్ ఈ విధంగా ఉన్నాయి. తర్వాత చూసుకుంటే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5, ఓబీసీ వాళ్ళకి 3, పీడబ్ల్యూడీ 10, పీడబ్ల్యూడీ ఓబీసీ 13 ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఉన్నాయి, మీరు అన్ని చూసుకోవచ్చు. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే కనుక సౌత్ రీజియన్లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి ఈ విధంగా చూసుకుంటే అన్నీ చెన్నై, కోయంబత్తూర్, ఇక అదర్ స్టేట్స్ కూడా మన సౌత్ రీజియన్లో అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు, చూసుకుని అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక ఎగ్జామినేషన్ సెంటర్ మన దగ్గరలో ఉన్నది సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఎగ్జామినేషన్ సంబంధించి చూసుకుంటే కనుక టైర్ 1, టైర్ 2 వచ్చేసి కంప్యూటర్ బేస్డ్, టైర్ 3 వచ్చేసి డిస్క్రిప్టివ్ పేపర్ అనమాట. అంటే ఇది హిందీ, ఇంగ్లీష్లో రాయాల్సినవి ఉంటుంది అనమాట.
తర్వాత మనం మార్క్స్ సంబంధించి చూసుకుంటే కనుక సబ్జెక్టుల వరకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మ్యాక్సిమమ్. తర్వాత మనకు పర్సంటేజ్ చూసుకుంటే అన్రిజర్వ్డ్ వచ్చేసి 30%, ఓబీసీ ఈడబ్ల్యూసీ వచ్చేసి 25%, అదర్స్ వచ్చేసి 20%, ఈ విధంగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం అప్లై చేసుకునే విధానం చూసుకుంటే కనుక ఇంతకుముందు మీకు చెప్పిన వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. దాంట్లో మీకు కనుక ఆల్రెడీ ఇందులో రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే కనుక మీరు ఇక్కడ యూజర్ నేము పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు, క్యాప్సి కూడా ఎంటర్ చేసి. లేదు కొత్తగా రిజిస్ట్రేషన్ అవ్వాలంటే ఇక్కడ మీ కింద రిజిస్టర్ కనబడుతుంది కదా, రిజిస్టర్ నౌ మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేస్తే మీరు లాగిన్ అవ్వచ్చు అనమాట. దీంట్లో మీకు ఏదైతే ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఆ యొక్క మీరు ఆ డీటెయిల్స్ అన్నింటిని కూడా ఫిల్ చేస్తే మీరు దీంట్లో రిజిస్టర్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ మీకు చూస్తే డూ హ్యావ్ ఆధార్, ఈ విధంగా డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. వీటిని మీరు ఫిలప్ చేసుకోవాలి, ఫిలప్ చేసుకుని సేవ్ చేయాలి. తర్వాత మీరు మొదటగా డూ యూ హ్యావ్ ఆధార్ అని చూసారా, ఇక్కడ కనుక మీరు ఉంటే కనుక ఎస్ అని చెప్పేసి అని, లేదంటే నో అని చెప్పేసి అని ప్రెస్ చేయండి. ఎస్ అని ప్రెస్ చేస్తే కనుక అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. లేదు మీకు ఆధార్ కార్డు లేదు అంటే కనుక ఆధార్ కార్డు లేదని చెప్పేసి అని నో అని ప్రెస్ చేయండి. మీరు అక్కడ ఆధార్ కార్డు లేకపోతే కనుక నో అని ప్రెస్ చేస్తే కింద మీకు సెలెక్ట్ అని చెప్పేసి టైప్ ఐడియా వస్తుంది. ఒక టైప్ ఐడిలో మీకు ఆధార్ కార్డు బదులుగా డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, మీకు స్కూల్ కాలేజ్ ఐడి కార్డు కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ ఏదైనా ఉంటే కానీ అది ఎంటర్ చేసుకోవచ్చు. లేదంటే ఎంప్లాయ్ ఐడి కార్డు ఉంటే ఎంప్లాయ్ ఐడి కార్డు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్టు, లేదంటే స్కూల్ కాలేజ్ ఐడి కార్డ్స్ వీటిలో ఏదన్నా కూడా మీరు వాటిని ఎంటర్ చేసుకోవచ్చు. వాటిని ఎంటర్ చేసుకుంటే వాటి ఐడి నెంబర్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. లేదు మీకు ఆధార్ కార్డు ఉంటే ఎస్ అని చెప్పి ఎంటర్ చేయండి. ఆ తర్వాత మనకి నేమ్ చూసుకుంటే కనుక నేమ్ ఏ విధంగా రాయాలనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఆ విధంగానే రాయాలంటే మనకి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఏదైతే నేమ్ ఉంటుందో ఆ యొక్క నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ఇక్కడ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ క్లియర్గా కనబడుతుంది 10th క్లాస్లో ఉన్న విధంగా రాయాలి. ఆ తర్వాత దీనికి కింద మనకు చూస్తుంది కనుక వెరిఫై నేమ్ అని వస్తుంది. ఆ వెరిఫై నేమ్లో కూడా ఆ సేమ్ 10th క్లాస్ సర్టిఫికెట్లో ఏదైతే నేమ్ మనం పైన నేమ్లో రాసామో అదే నేమ్ని ఇక్కడ వెరిఫై నేమ్లో కూడా సెకండ్ టైం కూడా రాయాల్సి వస్తుంది అనమాట. తర్వాత మనం చూసుకుంటే యూ హ్యావ్ ఎనీ చేంజ్ ఇన్ నేమ్, అంటే ఇంతకుముందు మీరు ఏమైనా నేమ్ చేంజ్ చేశారా అని చెప్పేసి అడుగుతుంది. మీరు చేంజ్ చేస్తే ఎస్ అని చెప్పేసి అని ఆ చేంజ్ చేసిన నేము అవన్నీ కూడా అక్కడ క్లియర్గా మెన్షన్ చేయాల్సి వస్తుంది. లేదు మీరు చేయకపోతే కనుక నో అని చెప్పేసి ప్రెస్ చేయండి. తర్వాత మనం చూసుకుంటే కనుక ఫాదర్స్ నేమ్, ఫాదర్స్ నేమ్ దగ్గరకు వచ్చేసి సేమ్ మనకి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఏదైతే మెన్షన్ చేస్తామో అదే నేమ్ ఇక్కడ కూడా మెన్షన్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ చూసుకుంటే కనుక క్లియర్గా ఉంది. మీరు అదేవిధంగా 10th క్లాస్ సర్టిఫికెట్లో మెన్షన్ చేసి చేయాలి. తర్వాత సేమ్ ఇక్కడ పైన ఏదైతే మెన్షన్ చేస్తామో అదే నేమ్ని ఇక్కడ వెరిఫై ఫాదర్ నేమ్స్లో సెకండ్ టైము, సేమ్ మదర్ నేమ్ కూడా అదేవిధంగా 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న విధంగానే ఎంటర్ చేయాలి. సేమ్ వెరిఫై నేమ్ పైన ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ కూడా రాయాలి. డేట్ ఆఫ్ బర్త్ కూడా మనకి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఏదైతే ఉందో అదే ఇక్కడ కూడా మనం మెన్షన్ చేయాలి. ఇక్కడ మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మెన్షన్ ఓన్లీ 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్నదే మీరు ఎంటర్ చేసుకోండి. తర్వాత సేమ్ వెరిఫై డేట్ ఆఫ్ బర్త్ కూడా అదే చేయండి. తర్వాత మీరు చూసుకుంటే మెట్రికులేషన్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్, మీరు ఏదైతే ఎక్కడైతే చదివితే కనుక ఆ యొక్క ఎడ్యుకేషన్ బోర్డు గురించి సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అయితే కనుక అది సెలెక్ట్ చేసుకోండి. లేదంటే కనుక ఏదైనా ఓపెన్ యూనివర్సిటీ అయితే కనుక ఓపెన్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. లేదంటే కనుక ఏదైనా ఎన్ఐఓసీలో చదివితే కనుక దీన్ని మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అయితే కనుక ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వెరిఫైలో కూడా సేమ్ అదే, ఏదైతే మీరు సెలెక్ట్ చేశారో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి దాన్ని ఎంటర్ చేయండి. మీకు ఇక్కడ వేరేది ఎంటర్ చేయడం కుదరదు, మీరు కరెక్ట్గా ఇస్తేనే డీటెయిల్స్ ఇక్కడ మీకు ఎంటర్ అవుతుంది. తర్వాత రోల్ నెంబరు, మీకు 10th క్లాస్లో ఏదైతే రోల్ నెంబర్ ఉందో ఆ యొక్క రోల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీకు క్లియర్గా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. వెరిఫై రోల్ నెంబర్ కూడా అదే ఇవ్వండి. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్లో అయితే మీరు 10th క్లాస్ పాస్ అయ్యారో ఆ యొక్క ఇయర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీరు 10th క్లాస్ చదివిన ఇయర్ని ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ వెరిఫైలో కూడా సేమ్ అదే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం జెంటర్లోకి వెళ్తే కనుక మేలు ఫీమేలు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వెరిఫైలో కూడా సేమ్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీరు ఎక్కడ చదివారో, మీరు 10th క్లాస్ ఆఫీస్ కనుక 10th క్లాసు లేదా హైయర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్ డిప్లొమో గ్రాడ్యుయేషను పోస్ట్ గ్రాడ్యుయేషను
పిహెచ్డి మీరు ఏ చదివితే అది, మీరు ఎంతవరకు చదివితే క్లియర్గా చదువుకున్నారో చివరి వరకు చదువుకున్నారో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్ అని చెప్పేసి అని, డాక్టర్ అయితే డాక్టర్ అని, ఏదైతే అది మీరు ఎంతవరకు చదివితే అది, డిగ్రీ హోల్డర్ అయితే డిగ్రీ హోల్డర్, ఈ విధంగా మీరు ఏ చదివితే అది ఎంటర్ చేసుకోండి. తర్వాత మొబైల్ నెంబర్, మొబైల్ నెంబర్ వచ్చేసి మీరు కరెక్ట్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే మీకు వన్ టైం పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది. మీరు కరెక్ట్ నెంబర్ ఇవ్వకపోతే కనుక వన్ టైం పాస్వర్డ్ రాదు కాబట్టి మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసిన ఉపయోగం ఉండదు. సో కరెక్ట్ నెంబర్ ఇవ్వండి. తర్వాత వెరిఫై మొబైల్ నెంబర్లు కూడా పైన ఇచ్చిన నెంబర్ ఇవ్వండి. తర్వాత ఈమెయిల్ ఐడి, ఈమెయిల్ ఐడి కూడా కరెక్ట్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి కూడా మీరు ఓటీపీ రావడం జరుగుతుంది. సో కరెక్ట్ ఈమెయిల్ ఇవ్వకపోతే కనుక మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్స్ని మీరు కరెక్ట్గా చూసుకొని మీరు ఏదైతే వాడుతున్నారో ఆ యొక్క నెంబర్స్నే ఇవ్వండి. తర్వాత మీరు చూసుకుంటే ఇక్కడ స్టేటు సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్ర అయితే ఆంధ్ర అని చెప్పేసి, తెలంగాణ అయితే తెలంగాణ అని. తర్వాత మీరు కింద చూసుకుంటే కనుక ఇక్కడ సేవ్ అని బటన్ ఉంటుంది, ఆ యొక్క సేవ్ బటన్ మీద ప్రెస్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ మొబైల్కి ఓటీపీ వస్తుంది, మొబైల్కి లేదా ఈమెయిల్ ఐడికి, దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి మీకు ఇక్కడ కన్ఫర్మ్ బటన్ ఉంది కదా, ఆ కన్ఫర్మ్ బటన్ మీద ప్రెస్ చేయండి. తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ 14 డేస్లో డిలీట్ అయిపోతుందని చెప్పేసి మీరు అప్లోడ్ చేయకపోతే దాన్ని మీరు అప్లోడ్ చేయాలి. తర్వాత ఇక్కడ క్లోజ్ చేసి కింద మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా రావడం జరుగుతుంది, ఇక్కడ కనపడుతుంది కదా, ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ చూసుకొని ఓకే చేసేయండి. తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఆ పాస్వర్డ్లో కూడా పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది మీ యొక్క మొబైల్కి. ఆ యొక్క పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేసేయండి. ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోతే కనుక మీకు ఈ విధంగా పేజ్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మీరు పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మీరు ఏదైతే ఇంతకుముందు ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేశారో ఆ యొక్క ఓల్డ్ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ న్యూ పాస్వర్డ్ అనేది మీరు కొత్తగా క్రియేట్ చేసుకోవాలి. ఆ యొక్క న్యూ పాస్వర్డ్ని ఎంటర్ చేసి కింద మీకు కన్ఫర్మ్ పాస్వర్డ్ ఉంది సార్, ఆ యొక్క న్యూ పాస్వర్డ్ని ఏదైతే ఎంటర్ చేశారో అదే కన్ఫర్మ్ పాస్వర్డ్గా ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు కింద సబ్మిట్ మీద ప్రెస్ చేయాలి. ఆ సబ్మిట్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ఎవరి పాస్వర్డ్ ఇస్ చేంజ్ అని చెప్పేసి అని మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత క్లోజ్ చేసేయండి దాన్ని. తర్వాత మళ్ళీ మీ న్యూ పాస్వర్డ్తో మీరు ఇక్కడ లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యి మీ ఇక్కడ ఏదైతే క్యాప్చర్ కోడ్ ఉందో ఆ యొక్క క్యాప్చర్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసుకొని మీరు ఇక్కడ లాగిన్ అయిపోవచ్చు. పాస్వర్డ్ మర్చిపోతే కనుక ఆ పాస్వర్డ్, ఓల్డ్ పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ యొక్క ఓల్డ్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి కూడా మీరు లాగిన్ అయిపోవచ్చు. లేదా మీ దగ్గర మా ఇంతకుముందు పాస్వర్డ్ ఉంటే ఆ యొక్క పాస్వర్డ్తో మీరు లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోతే కనుక ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుంది పేజ్. ఇంతకుముందు మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఉంటాయి. ఒకవేళ మీరు ఈ డీటెయిల్స్లో ఏదైనా చేంజెస్ ఏదైనా మర్చిపోయి ఏదైనా చేంజ్ చేయాల్సి వస్తే కనుక ఆ యొక్క చేంజెస్ కూడా ఇప్పుడు మీరు ఎడిట్ బటన్ ప్రెస్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత అన్ని డీటెయిల్స్ అయిపోయిన తర్వాత మీరు కింద డౌన్లోడ్ నెక్స్ట్ బటన్ ఉంది కదా, ఆ యొక్క నెక్స్ట్ బటన్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే కనుక మీకు అడిషనల్ డీటెయిల్స్ సంబంధించిన పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు క్యాస్ట్ ఏదైతే ఆ క్యాస్ట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వెరిఫైలో కూడా సేమ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నేషనాలిటీ వచ్చేసి ఇండియా అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్, అంటే ఇది పుట్టుమచ్చలకు సంబంధించింది అనమాట, మీరు 10th సర్టిఫికేట్లో ఉన్నాయి ఎంటర్ చేసుకోండి. తర్వాత మీకు ఏదైనా డిసబిలిటీస్ ఉంటే కనుక ఆ యొక్క డిసబిలిటీస్ ఇక్కడ ఎంటర్ చేయాలి. డిసబిలిటీ అంటే వైకల్యం అనమాట. ఒకవేళ వైకల్యం ఉంటే కనుక ఎస్ అని చెప్పేసి అని, దాంట్లో దేనికి సంబంధించిన వైకల్యం అనేది కూడా ఇక్కడ మీకు కింద డీటెయిల్స్లో ఉంటే వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. అంతేకాకుండా మీకు ఒకవేళ డిసబిలిటీ ఉంటే కనుక వాళ్ళకి సర్టిఫికేట్ అనేది ఉంటుందన్నమాట, ఆ యొక్క సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఒకవేళ డిసబిలిటీ లేకపోతే నో అని ప్రెస్ చేసేయండి. తర్వాత స్టేటు, పర్మనెంట్ అడ్రస్సు, డిస్ట్రిక్టు, ఈ విధంగా ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేసుకోవాలి. పిన్ కూడా మీరు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఏదైతే పైన అడ్రస్ ఇచ్చారో ఆ యొక్క అడ్రస్ని ఇక్కడ ఓకే అనుకుంటే కనుక ఎస్ అని చెప్పి ప్రెస్ చేసేయండి. తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత సేవ్ అని చెప్పేసిన బటన్ మీరు ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేసేస్తే మీకు ఇక్కడ అడిషనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్ అని చెప్పి వస్తుంది. తర్వాత క్లోజ్ చేసేయండి దాన్ని. సో నెక్స్ట్ పేజీలో చూసుకుంటే కనుక ఇక్కడ మీరు ఇందులో ఫోటోని, సిగ్నేచర్ని అప్లోడ్ చేయాలన్నమాట. సో ఫొటోస్ అయితే చూసుకుంటే 20 KB to 50 KB అనమాట. దీనికి ఫార్మెట్ కూడా జేపీజీ కేబీజీలో మీకు ఫార్మెట్లో అప్లోడ్ చేయాలి. ఇమేజ్ సైజ్ చూసుకుంటే 3.5 సెంటీమీటర్ విడుతు, 4.5 సెంటీమీటర్ హైట్తో మీరు అప్లోడ్ చేయాలన్నమాట. సో ఏదైతే మీరు ఇక్కడ సైజులు ఇవ్వమండియో ఆ యొక్క సైజుల్లోనే మీరు అప్లోడ్ చేయాలి. తర్వాత సిగ్నేచర్ చూసుకుంటే కనుక 10 KB to 20 KB, ఇది కూడా ఫార్మెట్లన్నీ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో దాన్ని బట్టి మీరు అప్లోడ్ చేయాలి. సో సైజ్ చూసుకుంటే 40 సెంటీమీటర్ విడుతు, 30 సెంటీమీటర్ అనమాట, 30 సెంటీమీటర్ హైట్ అనమాట. సో ఈ విధంగా మీరు ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం మీరు అప్లోడ్ చేసుకోవాలన్నమాట. సో బ్రౌజర్లో ఓపెన్ చేసి మీ యొక్క ఫోటోని మీరు అప్లోడ్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇక్కడ మీకు కింద డౌన్లో ఐఅగ్రీ అని ఉంటుంది, దాని మీద టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఆ టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత కింద మీకు డౌన్లో ఫైనల్ సబ్మిట్ అని చెప్పేసి ఉంటుంది, ఆ యొక్క సబ్మిట్ మీద మీరు క్లిక్ చేసేయాలి. కింద సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ ఫోటో సిగ్నేచర్ అని చెప్పేసి, అంటే మీకు ఒక మొబైల్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది, మొబైల్కి లేదా ఈమెయిల్కి, ఆ యొక్క ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. దాన్ని ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది చూసారా, ఆ యొక్క సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ అనేది పూర్తయిపోతుంది. సో మొబైల్లో వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద ప్రెస్ చేసేయండి.
తర్వాత సబ్మిట్ బటన్ మీరు ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో తర్వాత ఓకే బటన్ ప్రెస్ చేయాలి. తర్వాత మీకు ఇక్కడతో అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ అయిపోయింది. సో అప్లై చేసుకోవాలి ఇప్పుడు జాబ్కి. సో అప్లై చేసుకోవాలంటే మీకు ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబరో పాస్వర్డ్స్ ఉన్నాయో ఆ యొక్క పాస్వర్డ్ని రిజిస్ట్రేషన్ నెంబర్లో ఇందులో ఎంటర్ చేసి లాగిన్ అయిపోతే కనుక ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీరు చూసుకుంటే కనుక అప్లై తర్వాత ప్రింట్ ఈ విధంగా ఉన్నాయి చూసారా. సో ఇక్కడ అప్లై చేసుకోవచ్చు మీరు. చలానా ఏదైతే ఉన్నాయో అన్ని కూడా డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది మీరు మొత్తం అయిపోయిన తర్వాత. సో ఏదైనా మాడిఫై చేయాలి ఉంటే కనుక ఇంతకుముందు మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే కనుక మీరు ఇందులో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. మీరు ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే కనుక ఓకే అని ప్రెస్ చేయండి, లేకపోతే కనుక క్యాన్సిల్ బటన్ మీద ప్రెస్ చేయండి. సో నెక్స్ట్ పేజ్ ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక అప్లై ప్రింట్ ఈ విధంగా అయితే ఉన్నాయి. మీరు ఏదైతే చలానా జనరేషన్ ఈ విధంగా అయితే ఉన్నాయి, డౌన్లోడ్ ఆఫ్లైన్ చలానా పేమెంటు పేమెంట్ స్టేటస్ అప్లికేషన్ స్టేటస్, సో ఈ విధంగా అయితే కనుక ఉన్నాయి. మీరు ఇవన్నీ కూడా అప్లై చేసిన తర్వాత ఇవన్నీ కూడా మీకు వస్తాయి. చలానా కట్టిన తర్వాత పేమెంట్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో ముందు అప్లై గురించి ఓపెన్ చేస్తే కనుక మీకు ఇంతకుముందు ఏదైతే రిజిస్ట్రేషన్లో డీటెయిల్స్ ఇచ్చారో ఆ యొక్క డీటెయిల్సే ఇందులో కూడా ఉంటాయి. సో ఈ వీటిని అయితే మనం ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం 15 కాలం కాడించి మనం ఎడిట్ చేయాల్సిన అవసరం ఉంది, వాటిని మనం మాత్రమే మనం ఫిల్అప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో 16th కాలం చూసుకుంటే కనుక సెంటరు ఎగ్జామినేషన్ సెంటర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెంటర్ 1, సెంటర్ 2, సెంటర్ 3 ఉంది కదా. ఇందులో సెంటర్ 1లో మీరు ఏదైతే ఎగ్జామినేషన్ సెంటర్ మీకు దగ్గరగా ఉందో ఆ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోండి. సో మూడాటిలో కూడా మీరు ఎగ్జామినేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకుంటే మంచిదన్నమాట. మీరు ఎక్కడ కుదిరితే అక్కడ మీరు ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వచ్చు. సో 1, 2, 3 మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ అయితే కనుక ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే లేదని చెప్పేసి సెలెక్ట్ చేయండి. సో నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి పిహెచ్కి సంబంధించిన ఇవన్నీ అని కాలమ్స్ అనమాట. ఇవి మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని చెప్పేసి సెలెక్ట్ చేసి ఓకే చేస్తేనే ఇవన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి. సో వాటిలో మీరు ఎంటర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో లేకపోతే కనుక ఇవన్నీ కూడా మీకు కాలమ్స్ ఓపెన్ అవ్వు. సో తర్వాత నెక్స్ట్ మీరు చూసుకుంటే కనుక జూనియర్ స్టాటికల్ ఆఫీసర్, జూనియర్ స్టాటికల్ ఆఫీసర్, స్టాటికల్ ఇన్వెస్టిగేటర్, సో ఈ మూడు పోస్టులకు మాత్రమే ప్రత్యేకంగా కొన్ని క్వాలిఫికేషన్స్ అయితే అడగడం జరిగింది. అంటే డిగ్రీలో మీరు 60% మార్క్స్ పాస్ అయి ఉండాలని చెప్పేసి, అంతేకాకుండా మీ 12th స్టాండర్డ్లో మ్యాథమెటిక్స్ కూడా ఒక సబ్జెక్ట్ అయి ఉండాలని చెప్పేసి, లేదంటే డిగ్రీలో మీకు 1 of the subject స్టాటికల్ అయి ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎవరికైతే ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉంటాయో, ఈ విధంగా మీరు సబ్జెక్ట్స్ చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాలి. మీరు ఒకవేళ కనుక చేసి ఉంటే కనుక ఎస్ అని చెప్పేసి, లేదంటే నో అని చెప్పి ప్రెస్ చేసేయండి మీకు ఇంటర్మీడియట్లో ఉంటే కనుక. సో ఈ మూడు జాబ్లకి మాత్రమే ఈ విధమైన రూల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో స్టాటికల్ ఇన్వెస్టిగేటర్కి కంపల్సరీగా స్టాటికల్ సబ్జెక్ట్ ఉండాల్సిందే కంపల్సరీ. సో దీని ఉంటే కనుక మీరు ఎస్ అని చెప్పేసాను, లేదంటే కనుక నో అని చెప్పి ప్రెస్ చేసేయండి. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఏజ్ రిలాక్సేషన్స్, ఎవరైతే కనుక ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటారో వాళ్ళు దీనికి ఎస్ అని చెప్పేసాని, లేదంటే కనుక నో అని చెప్పేసి ప్రెస్ చేసేయండి. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీరు ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందో అది ఇక్కడ ఇచ్చేసేయండి. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక 25th నో అని ప్రెస్ చేసేయండి. సో నెక్స్ట్ అడ్రస్, మీరు అడ్రస్ని ఇక్కడ ఫిల్ చేసేయండి. నెక్స్ట్ అగ్రీ బటన్ మీద టిక్ మార్క్ ఇచ్చేసి కింద మీరు ఎంటర్ టెక్స్ట్ అన్నది ఏదైతే క్యాప్చర్ ఉందో అది ఎంటర్ చేసి ప్రివ్యూ మీద ప్రెస్ చేసేయండి. నెక్స్ట్ మీకు ఎడిట్ ఏదైనా ఎడిట్ చేసుకోవాలంటే కనుక ఎడిట్ చేసుకోండి, లేదంటే కనుక అంటే మాడిఫై చేసుకోండి, సబ్మిట్ మీద ప్రెస్ చేసేయండి. తర్వాత ఇక్కడ చూసారు కదా మీకు ముందే ఇక్కడ ఇచ్చారు, మీరు ఏమైనా మాడిఫికేషన్ చేసుకోవాలంటే ఇప్పుడే చేసుకోవాలని, లేదంటే తర్వాత చేసుకునే అవకాశం ఉండదని ఇక్కడ ఇచ్చారు. సో నెక్స్ట్ మీరు ఓకే అని ప్రెస్ చేసేయండి. ఓకే మీద ప్రెస్ చేసేస్తే మీకు ప్రింట్ కావాలంటే ప్రింట్, లేదంటే కనుక ముందుకు ప్రొసీడ్ అవ్వాలంటే పేమెంట్ నుంచి ముందుకు ప్రొసీడ్ అవ్వాలంటే ఎస్ మీద ప్రెస్ చేసేయండి. సో పేమెంట్ వచ్చేసి మీరు ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో ఎలాగైనా చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్లో అయితే కనుక ఇక్కడ ఆన్లైన్ ప్రెస్ చేసి కింద అమౌంట్ ప్రెస్ చేసి సబ్మిట్ మీద ప్రెస్ చేస్తే ఆన్లైన్లో అయిపోతుంది, లేదంటే ఆఫ్లైన్లో అయితే కనుక ఆఫ్లైన్ ప్రెస్ చేసి సబ్మిట్ ప్రెస్ చేసేయండి. సో ఆన్లైన్ అయితే కనుక ఆన్లైన్ ప్రెస్ చేసి సబ్మిట్ ప్రెస్ చేస్తే మీరు ముందుకు ప్రొసీడ్ అయిపోవచ్చు. సో నెక్స్ట్ మీరు ఇక్కడ కావాలంటే కనుక పేమెంట్ స్టేటస్, అప్లికేషన్ స్టేటస్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు పేమెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు అప్లికేషన్ స్టేటస్ మీద ప్రెస్ చేస్తే కనుక ఇక్కడ చూస్తే మీరు ఆల్రెడీ ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారో అన్నీ కూడా ఇక్కడ మీకు చూసుకోవచ్చు. మీరు మొత్తం అన్ని కూడా డీటెయిల్స్ క్లియర్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవచ్చు ఒకసారి మీరు. సో నెక్స్ట్ మీరు క్లోజ్ బటన్ మీద ప్రెస్ చేసేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఏ విధంగా అప్లై చేయాలనేది క్లియర్గా అయితే చెప్పాను, కొంచెం స్పీడ్గా అయితే చెప్పాను, ఎందుకంటే కనుక వీడియోకి లెంత్ ఎక్కువైపోతుందని. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా అర్థం కాకపోయినా కానీ నన్ను కామెంట్స్లో అడగండి, నేను కంపల్సరిగా రిప్లై అయితే ఇస్తాను. అంతేకాకుండా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏదైతే ఎగ్జామ్ ఫీజు గురించి చెప్పాను 100 rupees, ఇది ఆడవారికి మరియు SC ST వారికి మరియు ఫిజికల్ డిసబిలిటీ గల వారికి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారికి, వీళ్ళకైతే కనుక ఫ్రీ, వీళ్ళకి ఎగ్జామ్ ఫీజు కూడా లేదు.
ఇది అదర్స్కి మాత్రమే, మిగతా వారికి మాత్రమే ఈ యొక్క 100 రూపీస్ ఫీజు. సో ఈ యొక్క వీడియోలోని టాపిక్ మీకు అందరికీ ఉపయోగపడేది అని అనుకుంటున్నాను. మీరు ఈ యొక్క వీడియోలోని టాపిక్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. పైన ఆల్ ఆన్ వస్తుంది, ఆ కాల్ని ప్రెస్ చేయడం ద్వారా నేను నెక్స్ట్ చేయబోయే వీడియోలు మీరు అందరికంటే ముందుగా చూడగలుగుతారు. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఎందుకంటే ఈ యొక్క వీడియోలోని టాపిక్ చాలా అందరికి ఉపయోగపడే టాపిక్ అనమాట. సో వాళ్ళకి షేర్ చేయడం ద్వారా వాళ్ళు ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోగలుగుతారు. సో కంపల్సరీగా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.